వైరోడేసి వచ్చాం రాని మొత్తం బాతే అమ్మగారికి అండి ఇది మా అమ్మమ్మ చూడండి ఓ అత్తయ్య అత్త కాదు అమ్మ ఎట్లా ఇది పా ఇది ఇప్పు పా రైట్ ఓ అమ్మ అరగిట్టు అరగిట్టు ఇటుపా పా 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 ఏడు ఏం చదువుతుంది ఆగండి టైం చాలా లేట్ ఉందా 2 గంటలు లేట్ ఉందమ్మా అరగిట్టు మాడిపోయిందా వెల్కమ్ టు గుండె నాగరాజ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ మానిటైజర్ మోజ్ అందరికి నమస్కారం అండి. తిరుపతి వెళ్తున్నాం. కృష్ణా ఎక్స్ప్రెస్ 10:30 రావాల్సిన ట్రైన్ 1 గంటకు వస్తుంది. మా వాళ్ళ పరిస్థితులు మా వాళ్ళ మొఖాలు చూడండి. ఎండకు ఎండిపోయి వాన తడిచిపోయి ఘోరంగా మళ్ళీ అన్నం తినాలా వద్దా రైలు ఎక్కాలా వద్దా అనే ఆలోచనతో అదనమైపోయి ఆ రైల్లో ఊక మంచులు తాగలేక తినలేక రైల్వే స్టేషన్లో ఘోరాది ఘోరంగా ఉన్నారు. పిల్లగాలు మాత్రం ఒకటే ఉట్లు పెడుతున్నారు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళని చూపిస్తాను చూడండి, వాళ్ళ ఘోరాది ఘోరం చూడండి. మా అల్లుడు హాయ్ రాంగాడు పాపం ట్రైన్ ఎన్ని ఎన్నిటికి కాలేదు అది బస్సు ఎక్కిపోయి బాగుండేదా చాలా బస్సు ఎక్కిపోయి బస్సు ఎక్కిపోతారు కదా. చూడు మనం కానుకున్నప్పుడు ట్రైన్ రాదు. ఆ రోజు మనం రిటర్న్ వచ్చినప్పుడు మనకి దోనకల ట్రైన్ ఎంత కరెక్ట్ టైం వేసి చూసిన 5 నిమిషాలు కూడా ఆగలే. అవును పిచ్చుకులు ఎవరికి ఎంత రైట్ టైం వచ్చింది చూడది. మా అమ్మ చూడండి ఎట్లా ఉందో కానుకున్నప్పుడు రాదు వద్దనుకున్నప్పుడు దొరకదు అన్నట్టు. ఏం కాదు మా అత్తయ్య మా చెల్లి మా కోడలు మా నాన్న ఇక నా బామ్మద్ది గారు గుర్తుందా చిన్నప్పుడు ఇప్పుడు పెళ్ళింది. ఇంకో శామ ఉన్నారు మనుషులు ఇంకా రావాల్సిన ఒక శామ ఉన్నారు. ఇవ్వ మా బాబు మా చెల్లె మొగుడు మా బావగారు అన్నమాట ఎంతంత ఒక టైపు ఫార్మర్ ఇక మా తాతయ్య తాతయ్య అన్నదట బావు ఒకటే తిరుగుతా ఉండి ఆడికి పోతాను ఇక మా అమ్మమ్మ కథం పడుకుంది మా అత్తయ్య బ్యాగు లగేజ్ చూడండి ఒక లేదు మొత్తం లగేజ్ ఫుడ్ రోహాన్ బావాన్ ఇలా రాగట్లేదు ఎట్టనో ఏందో అర్థం కా అట్లా మొత్తం రైలు మంది కాదుగా ఆల్రెడీ ఒకటే ఉట్లు పెడతాను. మా తాతయ్య మాత్రం బాటిల్ లేపుతున్న మంచిది అట్ట లేపుతున్నా చూడండి దప్పికి ఎండకి రోహాన్ ఎవరు ఏమా అమ్మ పట్ట పగులు ఎండాకాలమో వానాకాలమో అర్థం కావట్లా ఎట్లుంది పరిస్థితి. 2 గంటలు లేట్ అయిన చేసేదేముంది చేసేదేం లేదు వెయిట్ అండ్ సీ.